హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వీడియో చూసుంటారు కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. మోస్ట్లీ లైక్ ఆ రోజు పార్టీకి అది వెళ్ళాం కదా, లైక్ ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ పార్టీ ఉంటే దానికి వెళ్ళాము అట్లా అని చెప్పాను కదా. సో దానికైతే హన్షను అత్తయ్య రాలేదనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బోర్ కొడతా ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఈవినింగ్కి బయటకు తీసుకెళ్ళాము, రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. అండ్ అలానే అత్తయ్య కూడా ఇంకా ఇండియా వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి సో ముందు ఒకసారి బయటకు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి బయటకు వచ్చాము, రెస్టారెంట్కి వచ్చాము. వాడు హ్యాపీ. హన్షులు, ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? బై. వై యు సే నా? పంచ్కి నో చికెన్. పంచ్కి నో చికెన్. సరే ఒక్క నిమిషం అడిగి వస్తా. ఏమైంది? వాటర్ లోనా? సో హంజిగాడికి 4 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, బట్ స్టిల్ వాళ్ళ నాన్న మాత్రం ఇంకా బేబీ పాటలే పాడుతూ ఉన్నాడు. చూసారా? అంటే ఎక్కడించడానికి పాడుతూ ఉన్నాడులేండి, అట్లా చెప్పినప్పుడల్లా చెప్తాడు అనమాట. వాళ్ళ నాన్న అదేదో అయ్యి అంటారు కదా, అట్లా అన్నప్పుడల్లా అంతకుముందు ఎప్పుడైనా పడుకునేటప్పుడు అనేవాడు అనమాట. అన్నప్పుడల్లా లేచి మరీ చెప్పేవాడు, నేనేం బేబీని కాదు, ఐఎమ్ నాట్ బేబీ, ఐఎమ్ హన్ష్ అని చెప్తూ ఉంటాడు అనమాట. సో అందుకని అంటూ ఉన్నాడు. అండ్ ఇంక ఇక్కడైతే ఫుడ్ కూడా వచ్చేస్తూ ఉంది. సో ఈరోజైతే కొంచెం ఎక్కువ నాన్ వెజ్ అయితే ఎక్కువ ఏం ఆర్డర్ చేసుకోలేదు, ఎందుకంటే అత్తయ్య కూడా పెద్దగా ఏం తినట్లేదు అనమాట ఈ మధ్య, కొంచెం తగ్గించేశారు. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం వెజ్వే ఆర్డర్ ఇచ్చుకున్నాము. మేము ఆల్రెడీ మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి అక్కడ కొంచెం బాగానే తిన్నాం అనమాట. సో అందుకని మాకు కూడా పెద్దగా ఆకలిగా ఏం లేదు. సో సింపుల్గా ఉండేవే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసరికి బేల్పూరి ఏముంటారు కదా, అది తీసుకున్నాము. సో చూసారా, ఇది మాత్రం పోద్దని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా హంచ్కి అయితే మాత్రం చికెన్ ఫేవరెట్ అనమాట. ఆ లాలీపాప్స్ ఉంటాయి కదా, సో అవి బాగా ఇష్టం. వాటిని రెడ్ చికెన్ అని పిలుస్తూ ఉంటాడు. సో అవి ఒక్కటే తింటాడు, దగ్గర ఒక ఈజీగా ఒక 2 పీసెస్ అన్న తింటాడు అనమాట. ఇంకేం తిండు మోస్ట్లీ, ఇంకా చపాతి ఒకటే ఏమన్నా తింటాడు అనమాట. సో ఇంకంతే. What happened? Chipmunks are done. We gotta wake all of them because Daddy and Nani are hunter finding our mommy. Oh my God, it's been a while. Anju, I want 90 minutes, Anju. Okay, 90 minutes. Okay, Anshulu. And never forget. And I'm grey. Who am I? I think elephant. Next. I think I found the Wait. I have big fur. I found big fur. And I'm a wild animal. I'm a wild animal. I have large body. I have wide body. And big paws. Big paws. Who am I? సో టీవీ కొంచెం చూస్తాడు కానీ, బట్ అన్నిసార్లు కార్టూన్ ఏం చూడడు అనమాట. కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాడు. మెయిన్గా ఇట్లా పజిల్స్ ఇట్లాంటివన్నీ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాలి. సో బట్ అవి ఇంకా చదవటం అయితే రావు కదా, సో అందుకని చెప్పి నన్ను కూర్చొని చదవమని చెప్తూ ఉంటాడు అనమాట. వాడు గెస్ట్ చేస్తూ ఉంటాడు నేను చదివితే.
ఇక్కడైతే ఇంకా మంచి టీవీ చుట్టలో బిజీ అయిపోయాడు. ఇందా చూసారా నన్ను, నేను నిద్రపోతా ఉన్నా అనమాట యాక్చువల్గా. సో స్లీపింగ్ టైం అయిపోయిందంట, అందుకని చెప్పి నన్ను లేపడానికి వచ్చాడు. మళ్ళీ నేను 90 మినిట్స్ అమ్మా అని చెప్తే ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాడు. సో ఇక్కడైతే నేను ఇంకా కాసేపు బాగా నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. తర్వాత ఇంకా కొంచెంసేపు ఆగి లేచి వచ్చా అనమాట. నేను వచ్చేసరికి ఇక్కడ అత్తయ్య పని కూడా స్టార్ట్ చేశారు. సో ఈరోజైతే బేసిక్గా నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి కదా, అవి పెడతా ఉన్నారనమాట. దానికి కావాల్సినవన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసరికి పాపీ సీడ్స్ అనుకుంటా, కొంచెం పాపీ గసగసాలో ఏమో అవి అండ్ అలానే ఆవాలు, మెంతులు అండ్ గరం మసాలా, ఈ మూడు నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇవి ఉండాలి కదా. సో అందుకని చెప్పి వాటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. సో మెంతి పౌడర్ను ఆవపిండి అయితే మాత్రం అన్నిసార్లు వేయరంట అత్తయ్య కూడా, బట్ ఈసారి అయితే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి, ఒకసారి కొంచెం నలుపు వచ్చేస్తుంది అని చెప్పి కొంచెం మరీ ఎక్కువ పెడతా ఉంటే వేయరంట, బట్ ఈ రోజైతే యాడ్ చేస్తున్నారు. సో ఈరోజు మెయిన్గా అయితే అత్తయ్య సతీషే కలిసి చేశారనమాట. నేనేదో చిన్న చిన్న సాయం అండ్ ఎలానే ఎప్పుడైనా కుదిరితే వీడియో తీసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా నాకు కొంచెం వేరే పని కూడా ఉండే అనమాట. సో నేను ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటా ఉండే, అంటే వీకెండే, బట్ అయినా కూడా నేను కొంచెం నాకు పని ఉండేసరికి అది చేసుకుంటా ఉన్నాను. సో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా అనమాట. మధ్యలో ఈ పచ్చడి పెట్టే టైంలో కూడా నేను లేను. చాలా వరకు అయితే సతీష్ కొంచెం వీడియో తీసాడు, నేను అప్పుడప్పుడు వచ్చి ఏదైనా నాకు ఉన్నంతా నేను చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడైతే హంచ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఏదో ఒకటి, పాపం వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు, ఏదో ఒకటి ఇట్లా నాకు, నేను ఎక్కువ కుకింగ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా వాటిలోనే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నేను. కాసేపు ఏదైనా పెయింటింగ్ అలాంటివి చేసుకోవడానికి ఇస్తాను, కానీ ఎక్కువ అయితే మాత్రం నాతో పాటు కూర్చొని ఇంకా కుకింగ్లోనే ఏదో ఒకటి చిన్న చిన్న వాడు చేయగలిగిన హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. సో ప్రాన్ అయితే మాత్రం కొంచెం పెద్దవి ఉంటే బాగుండు అట్లా అని చెప్పారనమాట, బట్ మాకు ఇక్కడ దగ్గరలో అయితే దొరకలేదు. ఎక్కువ ఇట్లా మీడియం సైజ్వే ఉన్నాయి అనమాట. సో ఇంకా అవే తెచ్చాము, కొంచెం వేరే చోటుకి వెళ్తే ఉంటాయి కానీ, బట్ సతీష్ అంత దూరం నేను రాలేను ఇప్పుడు అన్నాడు. సో ఇంకా అందుకని చెప్పి మీడియం సైజ్వే తీసుకున్నాం. బట్ అత్తయ్యకైతే కొంచెం పెద్దగా ఉంటే బాగుండు కదా, పిక్కలు వేసుకున్నప్పుడు కూడా కొంచెం ముక్కలు అవి తినడానికి బాగుంటాయని ఉందనమాట. కాకపోతే సతీష్ వెళ్ళలేను అనేసరికి ఇంక వాటితో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇంక ఇక్కడ చికెన్ అయితే మాత్రం ముందు కొంచెం సాల్ట్ పసుపు వేసి, ఇంకా వాటర్ ఏం వేయలేదు, వేసి ఉడకబెట్టుకుంటా ఉన్నారు. సో అత్తయ్య ఇందాక చూసే ఉంటారు కదా మీరు, కల్లుప్పు వేశారు కదా, కల్లుప్పే ఏం వేయాల్సిన పని లేదు. ఇంట్లో కల్లుప్పు ఉంది అండ్ ఇందులో అయితే కరిగిపోతుంది కాబట్టి ఇంకా కల్లుప్పు వేశారనమాట. మేము ఎట్లాగో ఇంకా తర్వాత వేరే కర్రీస్లో కూడా వాడుకోం కదా పెద్దగా, సో వేస్ట్ అయిపోద్దని ఇందులోకి వాడేశారు. సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే నేను కొంచెం నిమ్మకాయ రసం అది పిండుతూ ఉంటారు కదా నాన్ వెజ్ పికిల్స్లోకి, సో దానికోసం అని చెప్పి నిమ్మకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను. కొంతమంది అయితే నాన్ వెజ్ పికిల్స్లో కూడా చింతపండు వేసి కూడా పికిల్ పెడతారంట కదా, సో మేమైతే ఎప్పుడూ అట్లా పెట్టము అనమాట. ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ వరకు అయితే లెమనే వేస్తాము. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా అట్లా చేస్తారా, అంటే మీ సైడ్ అట్లనే చేస్తారా లేదా అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం నేను ఎప్పుడూ తినలేదు చూడలేదు కూడా కాబట్టి నాకు అసలు ఇమాజిన్ చేసుకోవడానికే కొంచెం అనిపించింది. బట్ ఎవరైనా తిని ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా బాగుంటుందా బాగోదా అన్నది అయితే మాత్రం.
సో లెమన్ కూడా మేము చాలా ఎక్కువ పడతాయి అని అనుకోలేదన్నమాట. ఎన్ని వేస్తారో ఒక్కొక్క దానిలో ఒక రెండు మూడు పిండుతారేమో అట్లా అనుకొని ఎక్కువ తేలేదు, మరీ ఎక్కువ తేలేదు, బట్ ఎక్కువ పడుతుందంట. సో అందుకని చెప్పి అత్తయ్య కొంచెం బాగా నిమ్మకాయలు ఉన్నవే బాగా పిండి మంచిగా, అప్పుడు కొంచెం ఎక్కువ రసం వస్తూ ఉంటుంది కదా, సో మామూలుగా అయితే ఆ లైట్గా పిండి వదిలేస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా బాగా పిండండి అట్లా అని చెప్తా ఉన్నారనమాట. నేను కొంచెం పిండేసరికి నా పని అయిపోయింది, ఇంకా తర్వాత సతీష్ని అడిగితే మిగతాయి కూడా కొంచెం చేశాడు పిండి, ఏమంటారు రసం పిండి అక్కడ పెట్టాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా చికెన్ అది కూడా ఫ్రై చేసుకుంటా ఉన్నారనమాట. సో ఫస్ట్ చెప్పాను కదా కొంచెం సాల్ట్ అను కొంచెం పసుపు వేసి చికెన్ కూడా బాయిల్ చేసుకున్నారు కదా, అంటే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికిచ్చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటా ఉన్నారు. సేమ్ ప్రాన్ కూడా అంతే, కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే డీప్ ఫ్రై చేసుకున్నారనమాట. సో అదే ఆయిల్ని పిక్కిల్కి కూడా వాడేసుకుంటారంట. సో అందుకని చెప్పి ఇంకా సరిపడా ఎంత అయితే పచ్చడికి సరిపోతుంది అనిపిస్తుందో అంతే వేసుకున్నారు అత్తయ్య అయితే మాత్రం. ఈ కొలతలన్నీ కూడా నాకు తెలీదు, అంటే ఇంతకి ఇంత అంటే కరెక్ట్గా ఇంత ప్రాన్ తీసుకుంటే ఇంత ఆయిల్ వేయాలి ఇట్లా అయితే నాకు ఐడియా లేదనమాట. సో అందుకే నేను చెప్పట్లేదు, జస్ట్ ప్రాసెస్ అండ్ అలానే ఇంగ్రీడియంట్స్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకోగలను. సో ఇక్కడ చూసారు కదా ప్రాన్ అది వేయించేసుకున్న తర్వాత ఇంకా ప్రాన్ పక్కన పెట్టుకొని ఆ రిమైనింగ్ ఆయిల్ కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని కొంచెం వేయించుకుంటా ఉన్నారు. అండ్ ఈలోపు ఆ వేగిన ప్రాన్ ఉంటుంది కదా అందులోకి కొంచెం ఉప్పు కారం అండ్ అలానే ఇప్పుడు ముందే చేసుకున్నారు కదా మిక్సీ పట్టుకొని ఆవు పిండి మెంతి పిండి అండ్ అలానే ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకుని మంచిగా ముక్కలు కది మిక్స్ చేసుకుంటా ఉన్నారు. ఈ పిండి పట్టాకేమో లవంగాయలు అన్నమాట. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుంటాను కదా నేను పికిల్స్ ఇష్టంగానే తింటాను అనమాట. అసలు ఒకప్పుడు అయితే అసలు ఫుల్గా తినేదాన్ని, ఇంకా అదే తిని బతికేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కొంచెం తగ్గించాను, బట్ స్టిల్ తింటా అనమాట. పికిల్ పెడతారు చూసారా, ఆ పెట్టిన తర్వాత ఒక 1 మంత్ వరకు అయితే మాత్రం బీభత్సంగా ఇక తింటనే ఉంటాను. సో ఇంకిప్పుడు అయితే మాత్రం ఇంకా ఆపేశానని చెప్పాలన్నమాట. బేసిక్గా అత్తయ్య వెళ్ళటానికంటే ముందు ఒక టెన్ డేస్ ముందు అట్లా పెట్టారనమాట, పికిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇంకా ఆ తర్వాత కూడా అత్తయ్య వెళ్ళాక ఇంకో 10 డేస్ అట్లా తిన్నట్టున్నాను, ఇంకా ఆ తర్వాత ఆపేశా అనమాట. మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది బాగా తినాలని చెప్పి ఇందాక సతీష్కి వెళ్ళి చెప్పొచ్చాను కూడా, ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. సో అది తీసి బయట పెట్టమని చెప్పా అనమాట. సో అంతలాగా చూస్తేనే నోరు ఊరిపోతుంది. సో అలా ప్రాన్ పిక్లు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలన్నమాట. అల్లమెల్లి పేస్ట్ అది కొంచెం వేయించుకున్నారు కదా, ఆ తర్వాత ఇందులోకి ప్రాన్లోకి ఏమో ఉప్పు కారం అవన్నీ వేసుకుని కలుపుకున్నారు కదా, ఆ తర్వాత ఇంకా అదే ఆయిల్లో ప్రాన్ కూడా వేసుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు, మరీ ఎక్కువ కూడా కాదు, మరీ అంటే స్టవ్ మీద ఉన్నప్పుడే లెమన్ వాటర్ అయితే వేసుకోకూడదంట. సో కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత కొంచెం లెమన్ అది కూడా యాడ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చికెన్. సో అత్తయ్య ఒక పక్క ప్రాన్ వేయిస్తూ ఉంటే సతీష్ ఒక పక్క చికెన్ అది కూడా ఫ్రై చేసేసాడు. సో అందుకని చెప్పి కొంచెం త్వరగా అయిపోయిందనమాట, ఒకదాని తర్వాత ఒకటి చేయటం అయితే కొంచెం టైం పట్టేదనే చెప్పాలి. అండ్ ఈరోజు మరీ ఎక్కువ కూడా చేయట్లేదు, నాకు తెలిసి ఒక 2 కేజెస్ చికెన్ తీసుకున్నట్టున్నారు అంతే. కొంచెం బోన్ ఉన్న చికెన్ అండ్ అలానే కొంచెం బోన్లెస్ కూడా, కొంచెం లైట్గా బోన్లెస్ కూడా యాడ్ చేస్తాం. మెయిన్గా అయితే దీనికి బోన్ ఉన్నదే బాగుంటుందంట, బట్ స్టిల్ మాకోసం అని చెప్పి కొంచెం బోన్లెస్ అది కూడా యాడ్ చేసాము. సో సేమ్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కూడా సేమ్ ఇందాకలాగే ఉప్పు కారం గరం మసాలా అండ్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ మంచి కలుపుకుంటా ఉన్నారు. ఇందాక ప్రాన్ చూసారు కదా, సో గిన్నెలో పోసినప్పుడు కొంచెం నాకు ఇట్లా
ఇట్లా గ్రేవీ లాగా అట్లా అనిపించలేదు అనమాట, ఏదో రన్నింగ్ వాటర్ లా అట్లా అనిపించింది. మళ్ళీ తర్వాత లెమన్ కూడా వేసేసరికి ఇంకా అసలు లూజ్ లూజ్ గా ఉంటదేమో అనిపించింది. సో అప్పుడు అత్తయ్య అన్నారు అనమాట, ఇంకాసేపు తర్వాత చూడు మంచిగా అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అట్లా అని చెప్పారనమాట. సో నిజంగా అసలు ఎక్కువ టైం కూడా పట్టలేదు, 1 డే 2 డేస్ అట్లా పడుతుంది అనుకున్నాను. విత్ ఇన్ మేము పక్కన చికెన్ పిక్కలు అది కలుపుతా ఉన్నాము, ఈలోపే మంచిగా గట్టిగా అయిపోయింది. అది అలా చికెన్ పిక్కిల్ కూడా రెడీ అయిపోయింది. చూడటానికి అయితే మాత్రం ఫుల్ ఎమ్ముండే కదా, అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. ఫ్రెష్ ఇప్పుడే ప్రిపేర్ చేసింది కదా, టేస్ట్ ఇంకా అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఏమా ఏమైంది సార్ మళ్ళీ మా హంచ్కి? డాడీ ఆల్రెడీ అసలు నువ్వు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? ఐ విల్ స్కోల్డ్ హిమ్ అమ్మ. ఈ సీ కిడ్ హంచ్, వై డిడ్ హి డు దట్? బికాజ్ డాడీ ఇస్ డన్ sharing with the daddy is packing. Not sharing with the he's not packing bag. Daddy yeah amma water thakva yendra ade tirigara. అండ్ ఇంకా ఇక్కడైతే పిక్కిల్స్ అవి కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో వాళ్ళ నాయనమ్మ అయితే హన్షన్ అసలు ఒక్క మాట కూడా అనరు అనమాట. సో అందుకే ఇంకా బాగా అరుస్తూ ఉంటాడు. అరవడమే కాదు, ఏదో ఒకటి ఇంకా కొంచెం కోపం వచ్చినప్పుడు కొంచెం గీయర్తా కూడా ఉంటాడు అనమాట. బట్ అయినా కూడా ఏమనరు, అనపోయేసరికి మరీ ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ నేనైతే మాత్రం అసలు ఊరుకోను, అంటే ఊరుకోను నేనేం చేయను, జస్ట్ తిరిగి అరవటమో లేకపోతే చిన్న చిన్న ఏదో ఒకటి పనిష్మెంట్లు ఇవ్వడమో అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను, లేకపోతే అసలు తెలియదు కదా. అండ్ ఇంకా పిక్కిల్స్ అయితే మాత్రం అత్తయ్య మంచిగా గ్లాస్ బౌల్స్ లో పెట్టేసి ఉన్నారనమాట. సో చూడటానికి కూడా బాగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. కాసేపు పని చేసామంటే ఏదో ఒకటి అట్లా బయటకు వెళ్ళి రావాల్సిందే అనమాట. సో యాక్చువల్గా వేరే కూడా ఏదో తెచ్చుకోవాల్సి ఉండే, సో వాటి కోసం అని బయటకు వచ్చాము. సతీష్ నాకు ఛాయ్ తాగాలనిపిస్తుంది అంటే ఇంకా అతను ఛాయ్ తీసుకున్నాడు, నేను వచ్చేసరికి షుగర్ కేన్ జ్యూస్ చేసి తీసుకున్నాను. సో అదే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను హన్ష్ కూర్చొని కొన్ని ఎల్లిపాయలు అవి ఒలుస్తూ ఉన్నాము. చాలా పిక్కిల్స్ పెట్టారు కదా, పిక్కిల్స్ పెట్టారు, కారాలు పెట్టారు, వాటన్నిటికి కూడా అత్తయ్య కూర్చొని ఎల్లిపాయలు అవన్నీ ఒలుచుకున్నారనమాట. సరే మరి ఏళ్ళు నొప్పులు వచ్చుంటాయిలే అని చెప్పి ఇంకా నేను కూర్చొని కొన్ని అయితే ఒలిచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తూ ఉంటే సో వాటికి కావాల్సినవి ఒలిచి పెట్టాను. Nice. వద్దు వద్దు అంటే అది యుద్ధాలు చేసి ఒక
కొద్దిగా వేసుకోవే నా చాలే వేసుకో ఇంకా చాలు. పిక్కిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళిద్దరు మధ్యలో నేను నలిగిపోయేదాన్ని అనమాట. మా అత్తయ్య ఏమో మళ్ళీ వెళ్ళాక ఇబ్బంది పడతారు, పిల్లాడితోటి ఏదో ఒకటి ఉంటే వేసుకుంటారు, ఏదో ఒకటి చేస్తాను అని మా అత్తయ్య అనేవాళ్ళు. సతీష్ ఏమో ఏం వద్దు, లేనిపోటు పని పెట్టుకుంటారు, ఇవేం వద్దు, మేమేం తినము అయ్యి అని చెప్పి గోల్ చేసేవాడు అనమాట. బట్ స్టిల్ బయటికి వెళ్ళైతే మాత్రం అవి తీసుకురావాలి కదా, సో అందుకని చెప్పి ఏదో రకంగా కన్విన్స్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చేది అనమాట సతీష్ని. సో ఆ రకంగా అయితే మాత్రం ఈసారి నన్ను సతీష్ కొంచెం ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. మళ్ళీ ఏమైనా తినకుండా ఉంటాడా, పోనీలే ఏమన్నా నిజంగానే తినట్లే అని చెప్పి మా అత్తయ్య అనుకోవటానికి కాదు కదా, కూర్చొని మంచిగా చేసాకేమో మంచిగా తింటూ ఉంటాడు అనమాట. సో ఇంకా అనుకుంటారు కదా కొంచెం అంతే అంటారులే చేస్తే తింటారు అట్లా అని చెప్పి. సో అలా జరిగిందనమాట. ఇంకా పచ్చళ్ళు అయితే మాత్రం బాగున్నాయి, మంచిగా వేడన్నం వండుకొని ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.